అలాగే అనిల్ రావుపుడు గారు మిమ్మల్ని మేము కొన్ని మలయాళం పదాలు ఇస్తాము వాటికి తెలుగు అర్థాలు ఏమిటో చెప్పాలి మీరు ఇప్పటి వరకు వాళ్ళని మనం తెలుగు పదాలు అడిగాం కాబట్టి ముందు పదాలతో మొదలు పెడదాం అండి లేకపోతే మీ పదాలతో మొదలు చేయండి ఓకే చాలా సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులు వింటున్నటువంటి ఒక పదం దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి సంసారికణం సంసారికనం

మో మీకు చాలా అర్థమైపోతుందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఊడు కడిచు ఊడు కడిచు ఊడు కడిచు ఆ ఇవిడనాడల్ల సీక్రెట్ ఐటమ్ వాళ్ళు మీకు ప్రామ్ చేస్తున్నట్టున్నారు ఉన్నారు నుంచి ఫోన్ చేశారా కరెక్ట్ ఇంకా చేయలేదండి మీరు మాట్లాడేస్తారు అది ఎంత ఓటిటిలో మలయాళం ఫిల్మ్స్ ఇంత బాగా చూస్తున్నారు అంటే అన్ని అన్ని భాషంత వచ్చింది మీకు మొత్తం ప్రాంప్ చేసేస్తున్నారు అన్ని వర్డ్స్ ఎగ్జాక్ట్లీ దీని బట్టి అర్థమవుతుంది కాదు చదవట్లేదని ఓకే సో ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది ఇంట్లో ఉంటాయి దోమలు చూడాలి ప్రేమలు అన్నాడు అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు వాడి రివ్యూ తగలయ్యా సో ప్రేమలు ఫిలిం గురించి నేను వన్ మంత్ బ్యాక్ విన్నాను మలయాళం రిలీజ్ అయింది చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పి సరే చూద్దాం చూద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను చూడలేదు థియేటర్లో మలయాళం రిలీజ్ అయినా కూడా బట్ తెలుగు డబ్బింగ్ అయింది తెలుగు డబ్బింగ్లో బాగుంది మలయాళం ఒరిజినల్ కంటే కూడా తెలుగు నేటివిటైజ్ బాగా చేశారు డబ్బింగ్ అని చెప్తే నేను వెళ్ళి చూశాను సినిమా నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తికేయ అండ్ టీమ్ ఆదిత్య హాసన్ సో యంగ్ టాలెంట్ ఎంత బాగా ఎంత బాగా రాశారంటే డైలాగ్స్ అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేసు ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి ఇప్పుడు చూడమంటున్నారు వద్దంటున్నారు నాకు అర్థం కాలేదు అలా చూడమని చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి ఇప్పుడు మీ గురించి అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు పర్లేదు అంటే ఈ సినిమా మీకు మంచి రిలీఫ్ అవుతుంది ఈవినింగ్ షో చూడండి కాస్త రిలీఫ్ ఇంకా బాగా చదువుతారు సో ఈ వీక్లో కూడా చూడడం వాళ్ళు ఎగ్జామ్ చదువు హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి సో ఈ సినిమా నాకు ప్రత్యేకంగా నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే లవ్ స్టోరీస్ మనం చూసినప్పుడు ఎక్కడో చోట మనం ఒక పెయిన్ ఫీల్ అవటమో ఏదో ఒక తెలియని ఒక భారంతో బయటకు వస్తాం బట్ ఎంత క్యూట్గా ఉందంటే సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు మన పక్క స్ట్రీట్లో ఉన్నట్టు ఎంత లైవ్లీగా ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అందరు అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు అండ్ మమిత నస్లిన్ ఈ సినిమా చూశాక వాళ్ళకు తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుంది అందా కదా రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది సో వాళ్ళ పేర్లు మాత్రం ఆ పేర్లతో మాత్రం గుర్తుండిపోతారు అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండ్ కాంగ్రాచులేషన్స్ ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా అందంగా ఉంది నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవడానికి కారణం ఆయనే సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నీ బ్రేక్ చేసింది ఆయనే సో అందరం దగ్గర అయిపోయాం సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను పక్కకు వస్తే నన్ను కూడా యూత్ గా కన్సిడర్ చేసి నాకు ఈ మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను మీరు దాని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి ఓ ఆది ఇక్కడికి రావాలి ఆది ఆది క్యారెక్టర్ కమ్ హియర్ yes సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి ఓకే ప్రెసెంట్ సర్ ఇట్ సైడ్ రా కమ్ సస్లిన్ ఓకే అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్ ఎందుకు మమిత మాత్రమే ఇక్కడ ఆవిడగా రావాలి సెంటర్ ఆవిడే కదా ఇప్పుడు నేను చెప్తాను అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఈ సినిమాలో

అండ్ ఇంకొకటి ఒక వావు మూమెంట్ ఈ రోజు ఫస్ట్ వాడు ప్రేమలు దోమలు అన్నప్పుడు ఒకటి జరిగింది ఇంకొక వావ్ మూమెంట్ నాకు మమితా ద్వారా జరిగింది వావ్ మూమెంట్ అమ్మాయి పేరెంట్ సారీ కార్తిక సో కార్తీక నువ్వు అడిగావు కదా మీరు అడిగారు కదా చెప్పండి నీ మలయాళంలో ఏమంటారు అడిగినప్పుడు ఏం చెప్పిందను చెప్పలేకపోయింది దానికి నువ్వు చెప్పేసావు ఒకటి ఏంటి కేకింగ్ ఏమన్నారు పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు 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 అరుస్ చెప్పేసింది ఈ అమ్మాయి చెప్పింది అప్పుడ నిన్నాళ్ళు మాకు మలయాళం తెలుసు నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మీరు ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అట్టెల్లింది నాకు ఆరారు ఏ స రుద్రస్ నాకు ఇక్కడ కూడా ఒక వావ్ మూమెంట్ కలుగుతుంది వద్దు చెప్పొద్దు చెప్పేస్తా ప్లీజ్ లేదు నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రాంలో చూసి పెరిగింది ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్

ఓకే అనిల్ సార్ వెయిట్ సార్ యు ఆస్ట్ ఎవ్రీబడి క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ ఫర్ పోస్టర్ పోస్టర్ కాదు వేరే పోస్టర్ అంటే సినిమాలో సేమ్ కిల్ ఫ్రెండ్ అండ్ మ్యారీ కదా ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూస్ అండ్ యాక్ట్ హీరో మీరు ఏ సినిమాలకు చేస్తారు మీ మీకే కనుక అవకాశం ఇంకా మీకు ఆప్షన్ లేదు మీరు చెప్పాల్సిందే ఇప్పుడు హీరో ఎస్ మీరు ఏ సినిమాని డైరెక్ట్ చేస్తారు ఏ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు ఏ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తారు ఒక నిమిషం సినిమాలు చూపిస్తున్నాం చూడండి

വലിയ കോട്ടകൾ കെട്ടുന്നത് ഭയം കൊണ്ടാണ് പുറത്തേക്ക് ആര് പോകുന്നുവെന്നല്ലേക്ക് ആര് വരുമെന്ന് ഭയം ഇത് മാറ്ററ ഈ മൂന്ന് സിനിമ അവകാശം చాలా తెలివిగా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ మీరు ఎలాగో చెప్తారు స్టార్స్ హీరోలకి హీరో అన్నాను అనుకో సో సాయన్ ఒక అరగంటలో మొత్తం ట్విట్టర్ అంతా నేనే ఉంటా కాబట్టి ఆ రిస్క్ నేను చేయను కాబట్టి ఫస్ట్ డే తీసుకుంటా యానిమల్ హీరో యానిమల్ హీరో సూపర్ సెకండ్ పుష్ప పుష్ప ప్రొడ్యూస్ చేద్దాం పుష్ప ప్రొడ్యూస్ చేస్తారా మైత్రి నవీన్ గారు రవి గారు విన్నారా ప్రొడ్యూస్ అంట పుష్ప టూ ఎలాగో జరుగుతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఇక సలార్ డైరెక్ట్ చేయొచ్చు వావ్ ప్రశాంత్ నీల్ గారు సలార్ ఎలాగో టూ నేను రాజమౌళి గారి దగ్గర నేస్తుంటే ప్రొడ్యూస్ అందాం అనుకున్నా ఓ వెయ్యి పదిహేను వందల కోట్లు వస్తాయి కదా అని చెప్పి అది లేదు వెయ్యి పదిహేను వందల కోట్లు మాత్రమే కదా ఆస్కార్ కూడా వస్తుంది మనకి అది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి సిక్స్ టూ